హెడ్ఫోన్స్ పెట్టుకో బ్రో, బాగా వినిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం. అంటే సెకండ్ ఇయర్. ఓకే సెకండ్ అండి. మన కాలేజ్ సీనియర్స్ ప్రాజెక్ట్స్ రాయాలరా? ప్రాజెక్ట్స్? ఏ ప్రాజెక్ట్ రా? ఒరే బాబు, మనకి ఇంటర్నల్ మార్క్స్ చేసేదా ప్రాజెక్ట్ నుంచి రా 20 మార్క్స్. ఎనీవే విష్ యు ఆల్ ది బెస్ట్. లైట్ రా, ఈ రోజు కదా ఎగ్జామ్స్ అయినాయి, ఇంకా చాలా టైం ఉందిలే, అప్పుడు చూసుకుందాం. ఏ స్టూడెంట్స్? ప్రిన్సిపల్ సార్ నుంచి ఇప్పుడే నోటీస్ వచ్చింది. చేయడానికి వచ్చాడు సార్ బ్రో, చేయడానికి వచ్చాడు. రేపటి కల్లా మీ ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేయకపోతే మీ ఇంటి నుండి మార్క్స్ కట్ చేస్తారంట. దానికి ఏం బాధ్యం కాదు. ఓకే సార్. మీరు రాస్తారా? ఒక లెసన్ ఉంది, అంటే 1 అవర్ పర్లేదురా, రాసేద్దాం. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉందా? వీడు ఒక్క లెసన్ 1 అవర్ అంటున్నాడు, నేనేమో 20 లెసన్ రాయాలి. అంటే మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అరే రామ్, ఎలా అయినా నేను నోట్స్ ఎవరైనా ఇంటి పట్టుకెళ్ళి రాస్తాను. అది అభి ఇక్కడికి ఇచ్చారా? అభి ప్లీజ్ రా, ఇవ్వరా 100 రూపీస్ ఇస్తా. నా దగ్గర లేవురా అంత. లేవా? 5 రూపీ 5 రూపీ కానీ వినవే, గుత్తం గుత్త పలిసి కొట్టుకుంటున్నావురా. ది నెక్స్ట్ డే బాబాయ్ నాకు ఆవిడ బుక్ ఇవ్వలేదు, నేను ఇంకో ఒక లెసన్ మొదలు పెట్టలేదు. ఇలా అనుకుంటే ఇంకెప్పుడు రా నేను పూర్తి చేసేది. ఎదవ తెలియదేడలు చూపించకే. సర్లే, ఏదో ఒకటి మ్యానిపులేట్ చేద్దాం సార్ని. మన గురించి మనకు తెలిసిందేగా, ఇవన్నీ మనకు మామూలు విషయం. ఇదంతా నాకు మామూలు విషయం. ఓకే స్టూడెంట్స్, బుక్స్ అందరు సబ్మిట్ చేయండి. ఓకే సార్. బాబు కృష్ణ, కలెక్టర్ ఆదు కృష్ణ అన్న. అరే కృష్ణ, నువ్వు గాని కలెక్ట్ చేసావు అంటే నీ లంచ్ బాక్స్ తింది. సార్ నేను కలెక్ట్ చేయను. ఎవరు కలెక్ట్ చేస్తారు మన బుక్స్ ని? లెట్ దెం నో అంకిల్, లెట్ దెం నో. A little longer than a few minutes later. నేను బుక్ సబ్మిట్ చేయలేదు కదా. దొరుకుతా? ఇంకోసారి ఇంకోసారి దొరుకుతా? కొరుకుతా? నేను ఆల్రెడీ సబ్మిట్ చేసాను చూసుకో. The next morning. ఓకే అమ్మా, అందరు బుక్స్ వచ్చాయా? సార్ నాది రాలేదు సార్. ఏ మాట్లాడుతావు? వాట్? సరిగ్గా చూసావా? ఎస్ సార్, రాలేదు. రావట్లేదే? అవునా? సరే ఇంట్లో చెక్ చేసి చెప్తాలే. వెతకాలి, వెతుకు వెతుకు, వెతికితే దొరకందంటూ ఏదీ లేదు. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. నో వర్స్ నాన్న, ఉంటది బుక్, కంగారు పడతా, నేను తెచ్చేస్తాగా. ఓకే సార్. సార్ బుక్ సార్. అరే వంశీ, నీ బుక్ దొరకలేదురా. బాగా తెలుసులేరా, చాలా కష్టపడి రాశాను సార్. రాత్రి పగలు లెక్క చేయకుండా అన్ని కష్టపడ్డాను సార్. హ్యాండ్స్ అంతా బాగా పెయిన్ వచ్చేసారు. 2 రోజులు కష్టపడి రాసిన వల్ల ఫుల్ ఫీవర్ సార్. బక్కేం కాదు. అయ్యో నాన్న, నువ్వు బాధపడకరా, నేను ఫుల్ మార్క్స్ వేస్తలే. ఈ విషయం ఎవరికి చెప్పక. ఓకే సార్. నాగరాజ్ గారు వేసుకోండి. ఈ వీడియో వరకు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ పక్కన ఉన్న గంట సంఖ్య మాత్రం కొట్టేయండి.